సెక్షన్ 7లో ఏం చెప్పున్నాము, సబ్సెక్షన్ 1లో వాట్ టు బి ఫైల్డ్, అర్థమైందా? ఆర్ఓసీకి మీరు ఏమేమి ఇవ్వాలా, సబ్సెక్షన్ 2 అన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత ఆర్ఓసీ వాట్ విల్ హీ డూ, సర్టిఫికేట్ ఇస్తాడు. ఇస్తే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుంది, కంపెనీ విల్ బి ఫార్మ్డ్, అంతే. సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4 ఏమన్నాడు, ఈ కాపీస్ అన్నీ భద్రంగా ఇచ్చిపెట్టుకోవాలి అన్నాడు. సబ్సెక్షన్ 5, 6 ఏమంటున్నాము, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దొరికితే, ఇమీడియట్గా దొరికితే ఏం చేస్తారు, 447, అర్థమైందమ్మా? సబ్సెక్షన్ 6, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేట్గా దొరికితే మళ్ళీ 447 వెయిట్ చేయి, 447లో చూసుకుంటా. సబ్సెక్షన్ 7, ఇది రెండు ఎవరికి, ఎవరికమ్మా, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కంపెనీ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఎన్సీఎల్టీ పిక్చర్లోకి వస్తుంది, అర్థమైందా? ఎన్సీఎల్టీకి అప్లికేషన్ ఆర్ఓసీ ఇవ్వచ్చు, కంపెనీ డైరెక్టర్ ఇచ్చేసి ఉండొచ్చు, ఏదైనా షేర్ హోల్డర్ ఇచ్చేసి ఉండొచ్చు, అప్పు లేకున్నాడు ఇచ్చేసి ఉండొచ్చు, అర్థమైందమ్మా? క్రెడిటర్ కూడా ఇవ్వచ్చు, ఎన్సీఎల్టీకి ఎవడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, క్లియర్ అమ్మా? అగ్రీవ్ అయ్యి ఉంటే చాలు, ఎన్ని పర్సన్ అగ్రీవ్డ్ కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు ఎన్సీఎల్టీ, అప్పుడు ఎన్సీఎల్టీ మధ్యలో ఏమేమి చేస్తుంది అని చెప్పున్నారు. సరే, ఇప్పుడు ఏమేమి ఫైల్ చేయాలి ఆర్ఓసీకి, ఆర్ఓసీకి ఏమేమి ఫైల్ చేయాలమ్మా, ఫస్ట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, నెక్స్ట్ ఎట్లా ఫైల్ చేయాలా, డ్యూలీ సైన్డ్ బై ఆల్ ది సబ్స్క్రైబర్స్ టు ది మెమరాండమ్, అర్థమైందా? సెకండ్, నెక్స్ట్ ఏం ఫైల్ చేయాలా, డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి, డిక్లరేషన్ బై అడ్వకేట్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ సిడబ్ల్యూఏ ఆర్ సిఎంఏ ఆర్ కంపెనీ సెక్రటరీ ఇన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేస్తాను వాళ్ళు మాత్రం ఎంప్లాయ్మెంట్లో ఉండేవాళ్ళు కాదు, హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీలో కూడా అసోసియేట్ అయి ఉండాలి, అండ్ ఎ పర్సన్ నేమ్డ్ ఇన్ ది ఆర్టికల్స్ యాజ్ డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ, వీడొక డిక్లరేషన్ ప్లస్ డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆర్ సెక్రటరీ, వీడొక డిక్లరేషన్, తర్వాత ఏమని డిక్లరేషన్ ఇవ్వాలా, దట్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇన్ ప్రెసిడెంట్ ఆర్ ఇన్సిడెంటల్ దేర్ హ్యావ్ టు ఆర్ కంప్లైంట్ విత్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినాము. ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి ఇక్కడ, ఇద్దరు డిక్లరేషన్ ఇవ్వాలి, ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ బై అడ్వకేట్ సిఏ సిడబ్ల్యూఏ ఆర్ సిఎస్ ఇన్ ప్రాక్టీస్, సెకండ్ డిక్లరేషన్ ఇస్ బై ఎ పర్సన్ హూ ఇస్ నేమ్డ్ అస్ డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ది కంపెనీ, ఏమని, దట్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హావ్ బిన్ కంప్లైంట్ విత్, అన్ని ఫాలో అయినా అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ అఫిడవిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ టు ది మెమరాండమ్ అండ్ ఫ్రమ్ పర్సన్స్ నేమ్డ్ యాజ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఇఫ్ ఎనీ ఇన్ ది ఆర్టికల్స్ దట్ హీ ఈస్ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ది ప్రమోషన్ ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ కంపెనీ ఆర్ దట్ హీ హాస్ నాట్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఎనీ ఫ్రాడ్ ఆర్ మిస్ఫెన్స్ ఆర్ ఎనీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు ఎనీ కంపెనీ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా డ్యూరింగ్ ది ప్రిసీడింగ్ 5 years అండ్ దట్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఫైల్ ది రిజిస్టర్ ఆఫ్ ది రిజిస్టర్ ఆఫ్ ది కంపెనీ ఆర్ కరెక్ట్ అండ్ కంప్లీట్ అండ్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్, అర్థమైందమ్మా? దానిలో రెండు విషయాలు చెప్పాలా, ఎవరు ఎవరు చెప్పాలా, సబ్స్క్రైబర్స్ టు ది మెమరాండమ్ ఆర్ ఫస్ట్ డైరెక్టర్స్ గా ఎవరినైతే మీరు అపాయింట్ చేస్తుంటారు. ఫస్ట్ డైరెక్టర్స్ అపాయింట్ చేయడం కంపల్సరీ కాదు, ఒకవేళ ఫస్ట్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తుంటే ఫస్ట్ డైరెక్టర్స్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ది మెమరాండమ్ ఏం చెప్పాలా, ఇన్ రిలేషన్ టు ప్రమోషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏమీ తప్పు చేయలేదు, అర్థమైందమ్మా? నాట్ రిలేటెడ్ టు ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ అయితే అఫైర్స్ ఆఫ్ కంపెనీ సంబంధించినంత వరకు ప్రీవియస్ 5 years లో ఏ తప్పు చేయలేదు, అర్థమైందా? ప్లస్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఈజ్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్, అర్థమైందా? క్లియర్ అమ్మా? ఇక్కడ ఏమని చెప్పి చెప్పాలి, ఇక్కడ అఫిడవిట్లో థర్డ్ ఏమి ఇవ్వాలా, థర్డ్ ఈస్ ఎన్ అఫిడవిట్, అఫిడవిట్ బై సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా, నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్స్ ఇఫ్ ఎనీ ఏమని ఇవ్వాలా, ఇన్ రిలేషన్ టు ఫార్మేషన్ అట్ ఎనీ టైమ్ ఇంతకు ముందు ఐ హావ్ నాట్ బిన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్, ఇన్ రిలేషన్ టు ప్రమోషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ, ఇన్ రిలేషన్ టు అదర్ అఫేర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ ప్రీవియస్ 5 years లో ఫ్రాడ్ ఆర్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎక్కడ చేయలేదు అని చెప్పి చెప్పాలి, అర్థమైందా? ప్లస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్, అర్థమైందమ్మా? నెక్స్ట్ ది అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ టిల్ ఇస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, కంపెనీ ఫామ్ అయితేనే కంపెనీ పేరుతో రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ పోతారు, అర్థమైందమ్మా? కంపెనీ ఫామ్ కాకుండా నేను కంపెనీ పెడతాను ఇల్లు రెంట్కి ఏంటి ఎవడు ఇవ్వడు, అర్థమైందా? రిజిస్టర్ ఆఫీస్ మీరు ఫామ్ చేసుకునేంత వరకు ఏదో ఒక టెంపరీ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ ది పర్టికులర్స్ ఆఫ్ నేమ్ ఇంక్లూడింగ్ సర్ నేమ్ ఫ్యామిలీ నేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ నేషనాలిటీ అండ్ సచ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు ది మెమరాండమ్, సబ్స్క్రైబర్ టు ది మెమరాండమ్ అంటారు కదా, వాళ్ళ పేర్లు, ఇంటి పేర్లు, భార్య పేర్లు, రెసిడెన్షియల్ అడ్రస్లో దాన్ని రాసి చేసింది, అర్థమైందమ్మా? నెక్స్ట్ ది పర్టికులర్స్ ఆఫ్ ది పర్సన్స్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్టికల్స్ ఆస్ ది ఫస్ట్ డైరెక్టర్స్, అర్థమైందా? పైన ఈ దేని గురించి అంటున్నాము, సబ్స్క్రైబర్స్ ఎఫ్ ఫస్ట్ డైరెక్టర్స్ జి
పర్టికులర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ పర్సన్స్, సారీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్స్ యాజ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ సబ్స్క్రైబర్స్ గురించి అడగడం లే, ఫస్ట్ డైరెక్టర్స్ గురించి మాట్లాడతాను. డైరెక్టర్స్కి ఇంట్రెస్ట్ ఏముంది? ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఫర్మ్స్ ఆర్ బాడీ కార్పొరేట్, వేరే ఏ రకమైన బిజినెస్ చేస్తూ ఉన్నాడు, వేరే ఒక కంపెనీస్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అర్థమైందమ్మా? ఏమేమి సబ్మిట్ చేయాలి మీరు ఇప్పుడైతే ఏ నుంచి జి వరకు? అర్థమైందమ్మా? ఏ నుంచి జి వరకు ఏమేమి సబ్మిట్ చేస్తారు? ఏ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. బి డిక్లరేషన్ బై 2 పర్సన్స్, అంతేనా? అడ్వకేటు, సిఎస్ఈడబ్ల్యూ, సిఎస్ లేకపోతే ఫస్ట్ డైరెక్టరు, సబ్స్క్రైబర్సు లేకపోతే మేనేజరు లేకపోతే సెక్రటరీ, అంతేనా? అన్ని ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసినామని చెప్పేసి. థర్డ్ పర్టికులరు అఫిడవిట్, ఎవరి ద్వారా? సబ్స్క్రైబర్స్ ద్వారా. ఒకవేళ ఫస్ట్ డైరెక్టర్ చూస్తే వాళ్ళు కూడా ఏమని, ఇన్ రిలేషన్ టు ప్రమోషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఇంతవరకు జీవితంలో ఎప్పుడు ఎనీ అఫెన్స్ హ్యాస్ నాట్ బీన్ కన్విక్టెడ్. సెకండ్, ఇన్ రిలేషన్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ ప్రీవియస్ 5 ఇయర్స్లో అఫెన్స్ ఏమీ కమిట్ కాలేదు. డి ఈజ్ ది టెంపరీ రిజిస్టర్డ్ ఆఫీస్. ఈఎంఐ పర్టికులర్స్ ప్యాంట్ సైజ్ షర్ట్ సైజ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్. ఎఫ్ ప్యాంట్ సైజ్ షర్ట్ సైజ్ ఆఫ్ ది ఫస్ట్ డైరెక్టర్స్. జి ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫస్ట్ డైరెక్టర్స్. అంతే, సబ్సెక్షన్ 2 ఇంకా మిగతా అవన్నీ కామన్లీ జరుగుతాయి. ద రిజిస్ట్రార్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని బాగున్నాయి అనిపిస్తే ఏం చేస్తాడు? ఈ విల్ రిజిస్టర్ ది కంపెనీ అండ్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. దానివల్ల ఏమవుతుంది? ఒక కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్తో పాటు హీ విల్ గివ్ ఏ కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్. వాట్ విల్ హీ గివ్ ఇస్ ఎ కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ ఇస్తాడు. దీనివల్ల కంపెనీ ఫామ్ అయినట్టు అయిపోతుంది. సబ్సెక్షన్ 4లో ఏమంటున్నారు? పైన ఇచ్చిన కట్ అంతా ఉంది కదా, అఫిడవిట్లు, డిక్లరేషన్లు, తక్కులతోలు, ఆల్ ది కాపీస్ ది కంపెనీ షెల్ ప్రిజర్వ్ ఎ కాపీ విత్. అర్థమైందమ్మా? సబ్సెక్షన్ 4. సబ్సెక్షన్ 5, ఇఫ్ ఎనీ పర్సన్ ఫర్నిషెస్ ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ పర్టికులర్స్. అర్థమైందా? అర్థమైందమ్మా? ఎనీ పర్సన్ అంటే ఎవరెవరు ఇక్కడ? ఫస్ట్ డైరెక్టర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ దెన్ డిక్లరేషన్ ఇచ్చినాం కదా, డిక్లరేషన్, అఫిడవిట్లు. అర్థమైందా? వీళ్ళు ఇచ్చిన వాళ్ళలో ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని తెలిస్తే వాడిని వెయిట్ చేయి, సెక్షన్ 447లో చూసుకుంటాము. హీ విల్ బీ లైబుల్ ఫర్ యాక్షన్ అండర్ సెక్షన్ 447. సబ్సెక్షన్ 6, డ్యూరింగ్ ది అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీ, అది ఇన్కార్పొరేషన్ జరిగేటప్పుడు దొరికితే, అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీ వితౌట్ లేదా వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ వెదర్ హీ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ది ఫస్ట్ డైరెక్టర్ ఆర్ సబ్స్క్రైబర్ టు ది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది కంపెనీ, దొరికినట్లయితే వాడిని కూడా ఏమంటున్నాము? లయబిలిటీ అండర్ సెక్షన్ 447. సబ్సెక్షన్ 7, ఒకవేళ అది రెండు ఎవరికి, వితౌట్ ప్రెజిడిస్ట్ సెక్షన్ 51, సబ్సెక్షన్ 516, ఆ రెండు ఇండివిజువల్స్కి ఒకవేళ కంపెనీ రిజిస్టర్ అయిపోయింటే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చుంటే, అర్థమైందమ్మా, అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ టు ఇట్ ట్రిబ్యునల్ పిక్చర్లోకి ఎంటర్ అవుతుంది. ద ట్రిబ్యునల్ మే ఏం చేయొచ్చు? సబ్సెక్షన్ క్లాస్ ఏ, పాస్ సచ్ ఆర్డర్స్ ఆస్ ఇట్ మే థింక్ ఫిట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ ఇంక్లూడింగ్ చేంజెస్ ఇఫ్ ఎనీ ఇన్ ఇట్స్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్. అర్థమైందమ్మా? ఏం చేయొచ్చు కంపెనీలా, ఎన్సీఎల్టీ ఏం చేయొచ్చు? ఇట్ కెన్ డైరెక్ట్ చేంజెస్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కంపెనీ. అర్థమైందమ్మా? ఇట్ కెన్ డైరెక్ట్ చేంజెస్ ఇన్ మెమరాండమ్ ఆర్ ఆర్టికల్స్. అర్థమవుతుందా? క్లియర్ అమ్మా? రైట్. నెక్స్ట్, డైరెక్ట్ ది లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ షెల్ బి అన్లిమిటెడ్. మీరు రాంగ్ పర్టికులర్స్ ఫర్నిష్ చేసినారు కాబట్టి ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో మీ లయబిలిటీ మొత్తం అన్లిమిటెడ్ అని చెప్పేసేయచ్చు. క్లియరా? నెక్స్ట్, డైరెక్ట్ ద రిమూవల్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. ఆల్రెడీ మీకు తెలుసు, ఆర్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి నేమ్ రిమూవ్ చేసేయండి, లేదా ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, వైండ్ అప్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేసేయండి. పాస్ సచ్ ఆర్డర్స్ యాస్ మే యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్. అదర్ ఆర్డర్స్ కూడా పాస్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్, ది ట్రిబ్యునల్ షెల్ ఆల్సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ టు ది కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు బై ది కంపెనీ ఇంక్లూడింగ్ ది అప్లికేషన్స్ ఇఫ్ ఎనీ కాంట్రాక్టెడ్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఎనీ లయబిలిటీ. అంతవరకు చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా ఎన్సీఎల్టీ పరిగణలోకి తీసుకుంటుంది. బట్ బిఫోర్ పాసింగ్ ఎనీ సచ్ ఆర్డర్ ది కంపెనీ షెల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అన్ ది మ్యాటర్. అర్థమైందమ్మా? 15 తర్వాత నువ్వు అప్పుడు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావంటే అప్పుడు ఇచ్చింది ఎవరో వాళ్ళు వెళ్ళిపోయినారు కంపెనీ నుంచి, ఇప్పుడు మాకు సంబంధం లేదు, వైండింగ్ అప్ చేయొద్దని చెప్పండి అని చెప్పుకునే అవకాశం అన్న వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? సో ఎన్సీఎల్టీ ఏమేమి చేయొచ్చు ఇప్పుడు, ఏ నుంచి ఈ వరకు ఏఏమి చేంజెస్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ చేంజ్ చేయమని చెప్పొచ్చు, లేదా చేంజ్ చేసిన మెమరాండమ్ ఆర్ చేంజ్ చేసిన ఆర్టికల్స్, ఎవరి కోసము? ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ అట్ లార్జ్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ క్రెడిటర్స్ వరకే, మెంబర్స్, పబ్లిక్ ఆర్ క్రెడిటర్స్. అర్థమైందమ్మా? లేదు, డైరెక్ట్ ది మెంబర్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ టు బి అన్లిమిటెడ్, ఆ తర్వాత వచ్చే రెండు మీకు తెలుసు, ఆర్ఓసీ నుంచి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి పేరు బేకేసేయండి, లేదా వైండప్ చేసేసేయండి. ఈ ఈజ్ సబ్సిడరీ క్లాస్. వేరే ఏ ఆర్డర్ పాస్ చేయాలనుకున్నా పాస్ చేసుకోవచ్చు, కానీ ఏ ఆర్డర్ పాస్ చేయాలన్నా కంపెనీ షెల్ బి గివెన్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బి హర్డ్.